ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో భారత్ కు స్వర్ణ పతకం సాధించి పెట్టిన నీరజ్ చోప్రా పై కానుకల వర్షం కురుస్తోంది. స్వర్ణం సాధించిన తమ రాష్ట్ర క్రీడాకారులకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6 కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటించగా తాజాగా నీరజ్ కు మరిన్ని వరాలు ప్రకటించింది. ప్రస్తుతం సైన్యంలో సుబేదార్ హోదాలో ఉన్న నీరజ్ చోప్రాకు క్లాస్ 1 ఉద్యోగంలో నియమిస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. హర్యానాలో క్రీడలకు ప్రోత్సాహం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అథ్లెటిక్స్ ను ఏర్పాటు చేసి దానికి ఆయనను ముఖ్య అధికారిగా నియమిస్తామని తెలిపారు. ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన ఈ రోజు భారతదేశ క్రీడల్లో బంగారు రోజు అని ఖట్టర్ అభివర్ణించారు. इंडिविजुअल्स का गेम है, उसमें हमारे बिंद्रा वो गोल्ड मेडल लेके आए थे और अभी ये मेडल इस समय मैं समझता हूँ कि खेलों के हमारे इतिहास में एक आज स्वर्णिमीय दिन है. और इस अवसर पर मैं अपने मन की गहराई से हरियाणा सरकार की ओर से पूरे देश को बधाई देता हूँ. और इस अवसर पर 13 तारीख को अभिनंदन तो हम करेंगे ही, उनको जो हमारी पॉलिसी है उसमें 6 करोड़ रुपए की राशि वो भी दी जाएगी, साथ में क्लास 1 की नौकरी. और नौकरी में भी हमारी ऑफर उनको ये रहेगी कि हम पंचकुला में एक सेंटर ऑफ एक्सलेंस फॉर एथलेटिक्स ये बनाएंगे और उसमें उसका हेड बनाएंगे, उसी को उसका एक प्लॉट 50% की कंसेशन पर बाकी सब मेडलिस्ट को देंगे, इनको भी वो मिलेगा.